రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పిడిసి గుండం నర్సయ్య ప్రారంభించారు. ఈరోజు ముస్తాబాద్ మండల్లో ప్రైవేటు టీచర్లకు వారు స్కూళ్లలో పనిచేసి కరోనా సమయంలో స్కూళ్ళు నష్టలేవనే ఉద్దేశంగా వారికి జీవనోపాధి కూడా కష్టమవుతుందని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి వారికి నెలకు 2000 రూపాయలు అదే విధంగా 25 కిలో బియ్యం కూడా ఇవ్వడము జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ముస్తాబాద్ మండల్లో లెవెల్లో కూడా ఇయల ప్రైవేట్ టీచర్లు 1 లక్ష పైననే ఉన్నారు. ఒక మన మండల తీసుకుంటే ఇయల 84 మంది కరోనా మూమెంట్లో ఈ కష్టాలని కేసీఆర్ గుర్తించి మమ్మల్ని ఇంత మంచిగా 25 కిలోల బియ్యము ఇంకా 2000 ఇవ్వడం వలన మాకు చాలా ఆనందం. సంవత్సరం నుంచి నడవడం లేదు, ఈ దీని మూలంగా మేము చాలా ఇబ్బందులకు గురి అయ్యాము. ఇప్పటికైనా కేసీఆర్ గారు మా ఇబ్బందులు గుర్తించి మాకు 2000 రూపాయలు 25 కిలోలు ఇచ్చేటువంటి పథకాన్ని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంది, కానీ మాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ రాలేవు, వాళ్ళు కూడా వస్తే చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు 25 కిలోల బియ్యం 2000 రూపాయలను అందిస్తున్నారు, ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయం. కేటీఆర్ గారు కరోనాతో బాధపడుతున్న సుందరరావు కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ 2000 రూపాయలు బియ్యం ఇవ్వడం వల్ల మీరు ఏ విధంగా సంతోషం పడుతుందా? ఎట్లా ఉన్నది మేడం? చాలా ఆనందదాయకంగా, చాలా ఆనందంగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్-19 సో మచ్ అండ్ ఇట్ ఈస్ కేసీఆర్ సార్ గివింగ్ ఫర్ ఆపర్చునిటీ సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. యూ ఆల్సో వెరీ గివింగ్ సార్ సో మచ్, థ్యాంక్ యూ సార్. నా పేరు శిరీష, మేము ముస్తాబాద్లోని రాఘవేంద్ర ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. కోవిడ్ వల్ల ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందులో భాగంగా ప్రైవేట్ టీచర్లను గుర్తించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 2 రూపాయలు మరియు 25 కిలోల బియ్యం అనేది ఒక భరోసా ప్రతి ఒక్కరు ప్రైవేట్ టీచర్కి. అండ్ ఇంకా స్కూల్లో ఉన్న రిమైనింగ్ టీచర్స్కి కొందరికి